హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షితం స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే తెలంగాణ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే వచ్చేసినాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిటింగ్ చేస్తారు రిజల్ట్ గురించి. అయితే అదే రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధించిన వీడియో. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కానీ మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియో అయితే ఒక 500 లైక్స్ ఇవ్వండి, లైక్స్ కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ షేర్ చేయండి. ముందుగా అయితే నేను టాపిక్లోకి వెళ్తున్నాను. టాపిక్లోకి వెళ్తే మనం ఇక్కడ చూసుకుంటే క్రోమ్ బ్రౌజర్లో అయితే TSBI అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, TSBI సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నమెంట్ అని మనకి క్లియర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనకు సంబంధించిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే అయిన తర్వాత మనకైతే రిజల్ట్ చెక్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే IPE 2023 మార్క్స్ మేము అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. ఆ మార్క్ అయితే మనకు రిజల్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయగానే స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే ఒక స్టూడెంట్ సంబంధించిన అయితే రిజల్ట్ చెక్ చేస్తున్నాను, ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడం మనకి ఈ విధంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి క్లియర్గా అయితే ఈ విధంగా చూపిస్తుంది. రిజల్ట్ మేమో డౌన్లోడ్ అని మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. మనకు రిజల్ట్ ఆఫ్ ఇయర్ 2023 కాబట్టి 23 ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసింది. అలాగే ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కాలంలో క్లిక్ చేసే ఉంది ఆల్మోస్ట్. మనకి ఇక్కడ జెండర్ వొకేషనల్ సంబంధించిన అయితే మీ కేటగిరీ అనేది ఇక్కడ జెండర్లే కాబట్టి జెండర్ అయితే క్లిక్ చేసుకోండి. ఎగ్జామ్స్ టైప్ అయితే IPE కాబట్టి ఆల్రెడీ దామే క్లిక్ చేసే ఉంది. ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అలాగే మనకి ఇక్కడ గెట్ మెమో అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఫలితాలు అయితే మనకు క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. అలాగే మీకు స్టూడెంట్ అయితే హాల్ టికెట్ నెంబర్ చాలామంది నోటెడ్ ఉంటాయి, అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేయగానే మీకైతే మనకు రిజల్ట్ వచ్చేసింది. అలాగే ఈ రిజల్ట్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మీరైతే వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్టూడెంట్ అయితే హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తున్నాను. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూసుకో, ఇందులో ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మనకైతే 2350 అలా 1069 44 అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కింద చూపిస్తుంది కానీ గెట్ మెమో అనేది, గెట్ మెమో మీద అయితే క్లిక్ చేయండి. గెట్ మెమో క్లిక్ చేయగానే మనకైతే రిజల్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనకు షార్ట్ మెమో విధంగా అయితే మనకి ఈ విధంగా మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. అలాగే ఇక్కడ మనకు ఆన్లైన్ మెమో మార్క్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది మనకు. అంటే ఇది షార్ట్ మెమో అనమాట. ఏదైతే మీరు కూడా కంట్రోల్ పి అవుతుంది, మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అలా సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడైతే స్టూడెంట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ సంబంధించిన నేమ్, అలాగే స్టూడెంట్ సంబంధించిన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా క్లియర్ కట్ చూపిస్తుంది. అలాగే స్టూడెంట్ సంబంధించిన సబ్జెక్ట్లు అయితే నేనైతే మార్క్స్ చూపిస్తలేను. ఈ విధంగా అయితే మనమైతే సింపుల్గా అయితే క్రోమ్లో అయితే అదే మొబైల్లో కానీ సిస్టమ్లో కానీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి డౌన్లోడ్ సంబంధించిన లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చే, డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే వెబ్సైట్కి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా అయితే మనకు తెలంగాణ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే ఆన్లైన్లో ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులందరికీ దీక్షిత్ యూట్యూబ్ క్రియేషన్ తరపున అయితే కంగ్రాచులేషన్స్ అండి. ఫెయిల్ అయిన వారు అయితే బాధపడకండి, ఎందుకంటే మన నెక్స్ట్ ఛాన్స్ సప్లిమెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి బాధపడకండి. వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్. అలాగే వీడియో మాత్రం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. అలాగే వీడియో మాత్రం అందరికి నచ్చినట్టయితే దీక్షిత్ యూట్యూబ్ క్రియేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్స్. థ్యాంక్ యూ.